నమస్కారం. నేను డాక్టర్ అండాల్ భాస్కర్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డనే తీసుకోవాలి అనే గట్టి సంకల్పం ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ప్రెగ్నెన్సీలో కూడా బాగా అనుకొని ఆ ప్రెగ్నెన్సీ టైం అంతా కూడా బిడ్డతో మాట్లాడి మంచి బిడ్డ అంటే దీర్ఘాయుషుగా ఆరోగ్యంగా మంచి తెలివితేటలతో మంచి మనసుతో తల్లిదండ్రుల మాటలు బాగా విని మంచిగా ఉండే మంచి బిడ్డనే వాళ్ళు హ్యాపీగా ఈజీగా తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బిడ్డతో మాట్లాడడం అనేది ఒక టెక్నిక్, టాక్ టు బేబీ టెక్నిక్ అనేది చెప్తాము. తర్వాత ఇంకోటి డెలివరీ హ్యాపీగా ఈజీగా సేఫ్గా చేసుకోవచ్చు అనేది మన ఒక ధ్యేయం. సో దాని గురించి ప్రెగ్నెన్సీలోనే వాళ్ళకి చెప్పించడం, తర్వాత దానికి మూడు విషయాలు ఉండాలని, బేబీ వెయిట్ యావరేజ్గా ఉండాలి 2.75 అట్లా, తర్వాత ఎక్సర్సైజెస్ చేయడం, దానివల్ల తల దిగడం ఈజీగా ఉంటుంది, కండరాలు స్ట్రెచ్ అయ్యి టైట్గా లేకుండా బిర్రుగా లేకుండా ఉంటుంది కాబట్టి నొప్పి తక్కువగా తెలుస్తుంది, తల దిగడం ఈజీగా ఉంటుంది, రిలాక్స్డ్గా ఫ్రీగా ఉండడం, మా మీద వదిలిపెట్టేసేమంటాం, నొప్పిని చూసి భయపడొద్దంటాం. ఒకవేళ బేబీకి అవసరమైతే ఆపరేషన్ని మనస్ఫూర్తిగా హ్యాపీగా తీసుకోవాలి. ఇవి అన్నీ మెంటల్ ప్రిపరేషన్ అన్నమాట. శారీరకంగా మనం తయారవ్వడం, మానసికంగా మనం రిలాక్స్డ్గా ఫ్రీగా ఉన్నప్పుడు హ్యాపీ ఈజీ సేఫ్ నార్మల్ డెలివరీ ఖచ్చితంగా వీలవుతుంది అని మనం చెప్తుంటాము, మన ఎక్స్పీరియన్స్లో చూస్తున్నాము. ఇప్పుడు పూజిత తన ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకునేదానికి వచ్చినారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు మనం మనసు పెట్టి వింటాము, అప్పుడు మనకి దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే మన చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. మనం ఈజీగా వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళ ఎమోషన్ని మనం అంటించుకోగలుగుతాం. మనం ఎంత సొంతంగా ఒకసారి కష్టపడినా ఆ డౌట్ భయంను వదిలిపెట్టేసి పాజిటివ్గా ఉండడం కష్టమవుతుంది, కానీ ఆ పరిస్థితిలో ఉండేవాళ్ళు ఆ పాజిటివ్గా ఉండి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు మనం దాన్ని మనసు పెట్టి విన్నప్పుడు మనం ఈజీగా ఆ వేవ్ లెంత్ని, ఆ మైండ్ సెట్ని మనం అందుకోగలుగుతాము. అది రిపీటెడ్గా కొన్ని వీడియోస్, మంచి వీడియోస్ ఇటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు వినే కొద్ది మనం కూడా అట్లా చేసుకుంటాము, మనకు కూడా అది వీలవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ మనకు రావడానికి ఇటువంటి పాజిటివ్గా ఉండే వీడియోస్ మనం చూడడం ఖచ్చితంగా అవసరమవుతుంది. చూడడం ఒకటి, తర్వాత మనం మన మైండ్ సెట్ ఎట్లా ఉంది అనేది గమనించి దాంట్లో వచ్చే మార్పుని గమనించేటప్పుడు ఖచ్చితంగా మనం ఈ బాధ, భయం, డౌట్ వదిలిపెట్టేసేసి హ్యాపీగా, కాన్ఫిడెంట్గా, భద్రతాభావంతో మనం ఉండి మనం కూడా హ్యాపీ, ఈజీ, సేఫ్, నార్మల్ డెలివరీ చేసుకోగలుగుతాము. ఇప్పుడు పూజిత మాట్లాడతారు, మనం వింటాం, చెప్పమా. ఫస్ట్ నేను ఐడిపట్లో చూపించుకుంటా ఉన్నాను మేడం, మంత్ మంత్. తర్వాత బేబీ హార్ట్ బీట్ చెక్ చేసుకునేదానికి డెలివరీ రూమ్లోకి వెళ్తే అక్కడ ఇద్దరు నార్మల్ పేషెంట్స్లు, నార్మల్ డెలివరీకి పేషెంట్స్ ఇద్దరు పనుకోనన్నారు. ఎక్కడ ఇది? నాయుడుపేటలో. నాయుడుపేటలో, ఓకే. ఇద్దరు పనుకోనన్నారు నార్మల్ డెలివరీకి పేషెంట్స్. అక్కడ వచ్చి ఒక అక్క, నాకు కడుపు నొప్పిగా ఉంది మేడం, బాత్రూమ్కి వచ్చే మాదిరిగా ఉంది, నేను బాత్రూమ్కి వెళ్ళాలి అనేసి అని చెప్పి చాలా ఏడుస్తుంది. అది చూడంగానే వద్దు, మనకు నార్మల్ డెలివరీయే వద్దు, మనం సిజేరియనే చేసుకుంటాము అనేసి అని ఇంటికి వెళ్ళంగానే అమ్మ దగ్గర చెప్పా, వద్దుమా, డల్ అయిపోయా. అప్పుడు అడిగింది, ఏమ్మా రెండు రోజుల నుంచి చెట్టే ఉన్నావు, అదే ఆ రోజు చూసినాను మా ఇట్టంతా చెప్పినారు, నాకు నార్మలే వద్దు, నేను సిజేరియనే చేసుకుంటాను, అదైతే నాకేం తెలీదు, అదైతే ఈజీగా అయిపోతుంది, మనకి మత్తిచ్చి చేస్తారు కదా, అందువల్ల అదేం తెలియదు, అది చేసుకునేస్తాను అనేసి అని అమ్మ దగ్గర చెప్పా. అమ్మ అప్పుడు కామ్గానే ఉనింది. తర్వాత మా ఇంటైన వచ్చాడు, ఆయన దగ్గర చెప్పి ఏడస్తుంటే, సరే వద్దులేమ్మా, మనం నెల్లూరులోనే బెస్ట్ హాస్పిటల్లో చూపించుకుంటాము, చేసుకుంటాము,
అనేసి మా ఇంటి ఆయన చెప్పాడు. అప్పుడు వచ్చి అమ్మ పక్కన అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక అక్క ఉంది, ఆ అక్కకి అక్క కూతురు రెండు డెలివరీలు ఇక్కడే చేసుకునింది. మళ్ళీ ఇంకా చాలా మంది అమ్మ దగ్గర చెప్పున్నారు ఇది మాదిరిగా నెల్లూరులో ఆండాల్ మేడం హాస్పిటల్ ఉంది, మేడం బాగా చూస్తారు, సీనియరు, అన్ని నార్మల్ డెలివరీలే చేస్తారు అనేసి అని అమ్మ దగ్గర చెప్పున్నారు. అమ్మ మా ఇంటి నెల్లూరు అనగానే మేడం బాగా చూస్తారు, మేడం దగ్గరికి పోతాము అనేసి అని చెప్పింది. తర్వాత మా ఇంటి గూగుల్లో చూసి ఎక్కడ పలాన దగ్గర హాస్పిటల్ అని చూసి కనుక్కొని మీరిద్దరు పోయేసారండి మాది, వచ్చాం ఇక్కడికి, నేను అమ్మ వచ్చాం, భయపడతానే వచ్చాను మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు సిస్టర్స్ చాలా ప్రేమగా ట్రీట్ చేస్తారు. డైట్ మేడం కానీ, మళ్ళీ కింద ఉన్నారు ఆ మేడం కానీ, మెడిటేషన్ మేడం, మేడం కూడా చాలా బాగా, అమ్మను కూడా తీసుకొని వచ్చానంటే చెప్పునుంటాను కదా అనేసి అని చెప్పింది. చాలా బాగా మాట్లాడతారు అందరూ, మేడమ్స్ అందరూ బాగా మాట్లాడతారు. అప్పుడే అర్థమైంది. ఆ రోజు మళ్ళీ ఇంకో మేడం వచ్చి ఒక అక్క దగ్గర 10 ఇయర్స్ అంట అక్కకి, 10 ఇయర్స్ కి ఇప్పుడు బాబు పుట్టాడంట, నువ్వు పో, నీకు టెన్షన్ అంతా పోతుంది, ఫ్రీగా అయిపోతావు, అక్క దగ్గర కూర్చో, అక్క చెప్తాది అని అక్క దగ్గర కూర్చోబెట్టింది. అక్క చెప్పింది, నువ్వేం భయపడబాక పూజా, నీకు ఇక్కడ ఉండే మేడమ్స్ అందరూ నార్మల్ డెలివరీలే చేస్తారు, నువ్వు ఫ్రీ అయిపోతావు, నువ్వు టెన్షన్ పెట్టుకోబాక, వాళ్ళ మీద వదిలేయి, మనకేం లేదు, వాళ్ళే మనం చూసుకుంటారు అని వాళ్ళ మీద వదిలేయి అని చెప్పింది. వాళ్ళు వచ్చి కడుపులో ఉండే పాపతో కూడా మాట్లాడుతూ ఉండు. ఆ అక్కకి జనవరి డిసెంబర్లో కావాల డెలివరీ డేట్ ఇచ్చారు, December 13 అంట. కానీ ఆ అక్కకి December 13 కండం ఇష్టం లేదంట, కార్తీక్ నెలలోనే కనుక్కోవాలని అనుకునిందంట ఆ అక్క. మేడం దగ్గర చెప్పిందంట, డైట్ మేడం దగ్గర, మేడం అడుగుతారంట, చెప్పిందంట. చెప్తే మేడం వచ్చి, నువ్వు నీ బిడ్డకు చెప్పుకో, ఈ డేట్లో కనుక్కోవాలనుకుంటున్నావు కదా, ఆ డేట్లోనే అది బిడ్డ దగ్గర చెప్తానే ఉండు, నీకు ఖచ్చితంగా ఆ డేట్లో నువ్వు కనుక్కుంటావు అని చెప్పారంట. అప్పుడు దాకా ఆకకుండా నమ్మలేదంట, బిడ్డతో మాట్లాడితే మనకు అది జరుగుతుందా జరగదా అనేసి నమ్మకం లేదంట. మేడం చెప్పిన తర్వాత నుంచి ఎక్క రోజు చెప్తానే ఉన్నిందంట, ఇది మాదిరిగా నేను ఈ డేట్లోనే కనుక్కోవాలా, నువ్వు ఈ డేట్లోనే బయట రావాలి పాప అనేసి చెప్తానే ఉంటే ఆ యొక్క అనుకున్నట్టే November 21 or 23 చెప్పింది పాప వచ్చేసింది. అది కాకుండా వాళ్ళ అమ్మకి ఒళ్ళు బాగలేదంట మేడం, అక్క వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేసుకుంటే చెయ్యాలి కదా, ఆమె చేయలేదంట. అందుకని నేను అది కూడా చెప్పుకున్నాను పాపతో, మీ అమ్మమ్మ వచ్చి ఒళ్ళు బాగలేదు, మీ అమ్మమ్మ పనులే మీ అమ్మమ్మ చేసుకోలేదు, నాకు ఏం తెలీదు, అందుకని నువ్వు నార్మల్గానే బయట వచ్చేయాలి అనేసి అని చెప్పినాను. మళ్ళీ వాళ్ళ నాన్నకు వచ్చి మూగంట, అది మాదిరిగా నీకు రాకూడదు, నువ్వు బాగా మాట్లాడాలి అనేసి అని కూడా నేను పాపతో చెప్తానే ఉన్నాను పూజ. చెప్పిన తర్వాత ఇప్పుడు బయట వచ్చి బాబు వచ్చిందా మేడం, బాబుతో ఏం మాట్లాడినా కూడా బాబు వచ్చి ఊ అంటాడంట, ఇప్పుడే అంత బాగా మాట్లాడుతున్నాడు పూజ, నువ్వేం పెట్టుకోబాక, అన్ని మేడం అని మీద వదిలేయి, నార్మల్గా అయిపోతుంది అని అక్క చెప్పింది. ఇక్కడ అక్క చెప్పింది కూడా నేను పట్టించుకోలేదు మేడం, ఇక్కడ ట్రీట్ చేసేది చూసి అర్థమైపోయింది ఇంకా మనం ఏం భయపడపలేదు, ఏదైనా కూడా మేడం వాళ్ళు చూసుకుంటారు, అది నార్మల్ అయినా సిజేరియన్ ఏదైనా కూడా అని చెప్పి ఒక నమ్మకం వచ్చింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మేడం ఫోన్ చేశారు ఇక్కడ నుంచి 2 రోజులు చేశారు, ఏమ్మా ఎట్టుండది, కడుపు నొప్పి ఏదైనా వచ్చిందే లేదా, వస్తే వచ్చే ఈ హాస్పిటల్కి బాగుందా ఇప్పుడు అనేసి అని అడిగారు. 2 రోజులు మాట్లాడాను. అతను మరుసటి రోజు ఇక్కడికి వచ్చాం మళ్ళీ చెకప్కి, మీరు వచ్చి నొప్పిగా ఉంటే రేపు వచ్చేయమ్మా అని చెప్పారు, లేదా సోమవారం వచ్చి అడ్మిట్ అవ్వు అని చెప్పారు. సరే సోమవారం వచ్చి అడ్మిట్ అవుతామని ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచే నొప్పిగా ఉన్నింది మేడం, పొద్దున కూడా సరే ఇంకా నొప్పిగా ఉంది, ఇంకా వెళ్తాం హాస్పిటల్కి అని ఇక్కడికి వచ్చాం. వస్తే నేను మా ఇంటైన అమ్మ ఆటో పెట్టుకొని వచ్చాము. వచ్చిన తర్వాత మీరు 3 రోజులు అవుతుందమ్మా ఎక్సర్సైజ్లు అవన్నీ చెయ్యి. ఎక్సర్సైజ్లు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే మేడం చెప్పింది, అంతకుముందు ఎవరు చెప్పలా, ఎక్సర్సైజ్ కానీ పాపతో మాట్లాడమని కానీ సాంగ్ వినమని కానీ ఇవన్నీ ఏ హాస్పిటల్లో చెప్పిందిలే, ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చెప్పారు. అవి చెప్పిన తర్వాత నుంచి నేను ఫాలో అయ్యా, సాంగ్ వింటాను, పాపతో మాట్లాడతాను, స్టెప్స్ ఎక్కుతాను, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఇవన్నీ చేశా. చేసిన తర్వాత ఇక్కడికి వచ్చా. వచ్చిన తర్వాత కూడా మీరు చేయమన్నారు, ఇక్కడే ఇవన్నీ నేర్పిస్తారు, చెయ్యి అని చేశాను. చేసిన తర్వాత 3 రోజులు అని చెప్పారు మీరు. ఆ రోజు నైటే నొప్పి వచ్చింది. అవతల అందరూ వచ్చారు, అది కూడా చెప్పారు మా ఇంటి మళ్ళీ, మనం ఏదన్నా ఒక నొప్పి అంటే ఒకరిని పోయి పిలిస్తే 3-4 వచ్చారు,
చూసేదానికి సిస్టర్లు కానీ డాక్టర్లు కానీ అంత బాగా చూసుకున్నారు మన ఫ్యామిలీ మాదిరిగా. ఆయన కూడా ఆడికి ఆఫీస్కి వెళ్ళి అందరి దగ్గర చెప్పుకున్నాడు అంట మేడం అంత బాగా చూసుకున్నారు అనేసి. అతను మళ్ళీ వచ్చే నైటే నొప్పి వచ్చేసింది, మీరు వచ్చారు, నేను శివయ్య శివయ్య అనుకుంటా ఉన్నాను. తర్వాత థియేటర్ తీసుకొని పోయారు డెలివరీ రూమ్కి. అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత మీరు కూడా ఆ సాంగ్ పెట్టారు, అందరూ శివయ్య శివయ్య అన్నారు, చేయి పట్టుకున్నారు. అది నాకు భలే నచ్చింది మేడం. మళ్ళీ మరుసటి రోజు వచ్చి మీరు బ్లెస్ చేశారు పాపని. అయ్యంతా ఇంటికి వెళ్ళి బిడ్డను చూసేదానికి వస్తారు కదా, వాళ్ళ దగ్గర అందరి దగ్గర చెప్పా ఇంత బాగా చూస్తారు అనేసి అని చెప్పినాను మేడం. ఇక్కడికి వస్తే అందరూ ఫ్రీ అయిపోతారు, అందరూ బాగా చూసుకుంటారు మేడం. అదే కాకుండా చిన్న నొప్పులతోనే కనేసినాను కదా, నాతో నానమ్మ మా ఇంటి ఆయన ఉన్నారు. నానమ్మ చెప్పింది కనేసి లోపలికి వచ్చిన తర్వాత, నీదేంది పూజ చిన్న నొప్పితోనే నువ్వు కనేసినావు, మా ఆడబిడ్డ ఒక ఉంది, రెండు ఆడబిడ్డ అమెరికాలో ఉంటారు వాళ్ళు, అక్కకు వచ్చి సులూరుపేటలో నార్మల్ డెలివరీయే, కానీ అక్క అంట చాలా కష్టపడిందంట మేడం చెప్పింది. మా అమ్మమ్మ ఉనింది అక్కతో, ఆమె దగ్గర అమ్మమ్మ నేను చచ్చిపోతాను అమ్మమ్మ నాకొద్దు భలే నొప్పిగా ఉండదు అనేసి అని చెప్పిందంట. కల్పన అంత అట్టంతా కష్టపడింది, నీదేముంది నువ్వు నార్మల్ చాలా తక్కువ నొప్పితో నువ్వు కనేసినావు, ఇదంతా అసలు ఒక నొప్పే కాదు అనేసి అని చెప్పింది నానమ్మ. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం అదంతా రిలాక్స్ అవ్వగలిగాం కాబట్టి రిలాక్స్ ఎందుకు అయ్యాము, ఇక్కడ అందరూ మాట్లాడేదాన్ని బట్టి. అవును, ఇక్కడ ఎనిమా అట్లా ఇచ్చినప్పుడు బాత్రూమ్ పోయినప్పుడు ఏం ఇది లేదా? అదంతా కూడా ఏం లేదు మేడం. బాత్రూమ్ పోయినప్పుడు నేను ఖచ్చితంగా తిడతారనుకున్నా, అంటే చాలా సార్లు పోయినాను మేడం నేను ఇనిమా ఇచ్చిన తర్వాత. వస్తాను పోతాను వస్తాను పోతాను వస్తాను పోతాను టైం అయిపోతుంది, పిలుస్తున్నారు డాక్టర్లు వచ్చి నిదానంగా పో, నానమ్మ తిడుతుంది నీకోసం ఆడ ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు డాక్టర్లు అనేసి నానమ్మ తిడుతుంది. వాళ్ళు వచ్చి వద్దుమా నిదానంగా పోయేసి రాని పర్వాలేదు అనేసి ఎన్ని సార్లు పోయేసి వచ్చినా కూడా వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు మేడం డాక్టర్లు సిస్టర్లు అందరూ. అది కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాతే మేడం నార్మల్ డెలివరీ, ఇంకెక్కడికన్నా పోయి ఉంటే ఖచ్చితంగా నేను వద్దని చెప్పేసి ఉంటాను. నొప్పి వచ్చినప్పుడు బ్రీదింగ్ అది చేసావా? నొప్పి వచ్చినప్పుడు ఇక్కడ ఒక అక్క చెప్పింది, బ్లడ్ టెస్ట్ అవుతుంది కదా, అక్క చెప్పింది నొప్పి నీకు ఆ నొప్పి చిన్న నొప్పిగా వస్తుంది కదా 10 నిమిషాలకు ఒకసారి, ఆ నొప్పి వచ్చినప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెయ్యి, బాగా ఊపిరి పీల్చుకొని ఇట్ట కాకుండా పళ్ళుతో ఇట్టని ఊపిరి వదులు, నీకు ఆ నొప్పి తగ్గిపోతుంది, దానికంతా ఏం భయపడబాక, నీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. అందరూ అంత బాగా చెప్పిన దాని వల్ల నేను లేదు, నేను ఖచ్చితంగా అనుకున్నాను మేడం వాళ్ళు ఉన్నారు మనకేం భయం లేదు, అంత నార్మల్ గానే అయిపోతుంది, సిజేరియన్ అయినా కూడా పర్వాలేదు, వాళ్ళు ప్రేమగా చేస్తున్నారు కదా, అప్పుడు భయమే ఉంటాయి మేడం, తిట్టినా భయము లేకపోతే ఇంకేదైనా చేస్తే భయము. ఒక నొప్పి అంటే పోయి చెప్పినాడంటే నలుగురు వస్తారు చూసుకుంటారు, నీకేం కాదమ్మా అని చెప్తారు. మీరు వచ్చినారు ఇంకా భయం ఎందుకు మేడం, ఇక్కడ చాలా బాగా చేస్తారు మేడం, భయం అంతా ఏం లేదు. సో ఆ భయం లేకుండా ఫ్రీగా ఉన్నావు కాబట్టి నార్మల్ నొప్పులతో ఈజీగా. అసలు ఈ నొప్పులే కాదంట మేడం, అవి అసలు నొప్పే కాదు, నువ్వు చిన్న నొప్పికే ఏడ్ చేసావు, అసలు నొప్పులు అంటే ఎట్టుంటాయి తెలుసు తెలియదు నీకు, కల్పన అడుగు చెప్తాది. ఇద్దరికి ఇద్దరు పిల్లలకి అంత నొప్పులు నార్మల్ డెలివరీకి అంత నొప్పులు భరించిందంట అక్క. అంటే ఎందువల్ల అట్లా అంత అయింది వాళ్ళే మన భయం, మనకి ఎట్టుంటదో ఏమవుతుందో అనేది ఉన్నప్పుడు ఆ భయం వల్ల ఎక్కువ నొప్పి ఎక్కువ నొప్పి ఉంటది. ఇక్కడ వచ్చి అది మాదిరిగా ఉండదు, అందరూ ప్రేమగా ట్రీట్ చేస్తారు, దాని వల్ల మనం ఫ్రీగా వాళ్ళ మీద వదిలేసే వల్ల మనకు ఆ నొప్పి తెలియదు, దాని వల్ల నార్మల్ డెలివరీ అయిపోయింది. మా ఇంటి ఆయన అడిగాడు మేడం నీకు అసలు నొప్పులు వచ్చినాయే లేదా, ఇంకా 3 రోజులు అవుతుంది నువ్వు ఊరికేనే వచ్చేసినావు అనేసి. ఆ నొప్పికి అది నొప్పే కాదనుకున్నాడు ఆయన, అందుకనే సన్న నొప్పులతో నేను కూడా అనుకున్నా ఆ రోజు ఈవినింగ్ చూసినప్పుడు సన్నగానే ఉంది, ఒక రోజు 2 రోజులు అట్లీస్ట్ 1 డే అవుతుంది అని చెప్పారు. కానీ నైట్ ఎక్కువ అయిపోయి అంటే కొంచెం ఎక్కువైంది, అది కూడా మరి 10 మినిట్స్ కి ఒకసారి వచ్చింది, అంటే ఆ సాఫ్ట్ అయ్యే కొద్ది ఇంకా ప్రోగ్రెస్ బాగా వచ్చేసింది అయిపోయింది. ఆ సాఫ్ట్ అయ్యేది మనం ఫ్రీగా వాళ్ళ మీద వదిలేసే వల్ల. మళ్ళీ నేను మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ అన్ని చేశాను అప్పటి నుంచి, కిందకి వచ్చి కింద మెడిటేషన్ రూమ్ లో చేసుకో, అది కూడా మళ్ళీ బయట అంతా చేసుకొని ఇలా ఫ్రీగా
ఆ రూమ్ లో పోయి చేసుకో, లేకపోతే ఈ రూమ్ లో పోయి చేసుకో, ఏం కాదు అనేసి అని చెప్పి నానమ్మని తీసుకొని కింద మెడిటేషన్ రూమ్ తీసుకొని పోయి అక్కడ అన్ని ఎక్సర్సైజులు చేసా, బాల్ ఎక్సర్సైజ్ చేసా, బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసా, మళ్ళీ మెట్లు ఇక్కడే ఆ మెట్లు ఎక్కి దిగా, అవన్నీ 1.5 గంట సేపు చేశాను. చెప్పిన తర్వాత ఎక్సర్సైజ్లు అన్ని చేశాను. చేసిన తర్వాత పైకి వచ్చి పనుకున్నాను. అప్పటి నుంచి ఆ 10 మినిట్స్ కి ఒకసారి నొప్పి వస్తానే ఉండింది. అప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. తర్వాత ఇంజక్షన్ వేశారు కదా, అది వేసిన తర్వాత నుంచి ఇంకా అది కూడా 5 నిమిషాల్లో అయిపోయింది మేడం. అప్పుడే వచ్చేసింది నొప్పే లేకుండా. అందరూ సంతోషం. తాత వాళ్ళు వచ్చి చెప్పారు, నువ్వు ఇక్కడే చూపించుకుంటున్నావు కదమ్మా, ఇక్కడే చేసుకుంటే బాగుంటది అని ఇక్కడ పక్కన వాళ్ళంతా అంటున్నారు. మళ్ళీ దేనికి నెల్లూరుకి అనేసి అని తాత అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పుడే అన్నాడు, లేదులే తాత మేడం కూడా సీనియరు, నార్మల్ డెలివరీలో చేస్తది, నేను ఆడికే పోతాను అని చెప్పా. వాళ్ళందరూ అట్ట చెప్పిన దానికి ఇంకా సిజేరియన్ అది మాదిరిగా అయి ఉంటే వాళ్ళు అడుగుంటారు కదా మేడం, వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు ఎట్టో నెల్లూరులో మేడం బాగా చూసారు, నార్మల్ గానే చేశారు, నీకు ఏ నొప్పి లేకుండా, మేము కూడా 3 రోజులు 4 రోజులు అవుతుంది అని అనుకున్నాము, అదంతా ఏం లేదు, అప్పుడే అయిపోయింది, ఎట్టో మేలు అనేసి అందరూ ఈ హాస్పిటల్ మీద అంత నమ్మకం వచ్చింది మేడం. వాళ్ళు కూడా చెప్తారు పోయి అంత బాగా చెప్పింది మేడం. మీరు ఆపరేషన్ థియేటర్ లో మీరు కూడా చెప్పారు కదా మేడం నా కోసం శివయ్య, అది కూడా బాగా నచ్చింది మేడం. ఇంటికి పోయి అమ్మ దగ్గర అంతా చెప్పాను. ఎందుకంటే ఆ బిడ్డ వచ్చేటప్పుడు ఆ నామం వింటూ వచ్చినప్పుడు అది మనం ఆ బిడ్డకి ఇచ్చే ఒక నా కోసం పాట పెట్టి నా కోసం అంతే. డాక్టర్ అంటే అందరికంటే పెద్ద ఇది కదా మేడం. డాక్టర్ మన కోసం దిగొచ్చి ఇది మాదిరిగా చెప్తుంది అంటే చాలా గ్రేట్ మేడం. బాగా తీసుకున్నావు. ఎవరితో ఎక్కువ మాట్లాడాను మేడం నేను? మన ఫ్యామిలీ మెంబర్స్ తో, మా ఫ్యామిలీ మెంబర్స్ తో మాత్రమే ఫ్రీగా ఉంటాను. ఎవరితో కలిసిపోను సరిగ్గా, ఏమంటే ఏం అంతవరకే ఉంటాను. ఇక్కడ వచ్చి ఇంత ఫ్రీగా ఉన్నానంటే దానికి కారణం అందరూ ఇంత ప్రేమగా మాట్లాడే వాళ్ళే మేడం. ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నానంటే కారణం అదే, లేదంటే అసలు నేను మాట్లాడాను మేడం ఎక్కువ, ఏమంటే ఏం అంతవరకే ఉంటాను. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాం. ఎందుకంటే బయట డెలివరీ అంటే కష్టంగా చాలా మంది ఉంటారు ఉంటారు, అంటే ఆ భయం పోవాలి అనే దానికోసమే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పాతకాలంలో ఇంట్లో ఈజీగా డెలివరీ అయిపోయింది, అమ్మ కూడా ఇంట్లోనే అంతే. కాబట్టి హాస్పిటల్ కూడా ఇంటి వాతావరణం మనం కల్పించామనుకో, వాళ్ళు రిలాక్స్ అయిపోయినప్పుడు పాతకాలం లాగా ఇప్పుడు కూడా ఈజీగా డెలివరీ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకనే సిస్టర్స్ అందరినీ అట్లా తయారు చేసుకొని ఇంత పెద్ద హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ వస్తా ఉంటారు. అందరు పేషెంట్స్ తో ఒకే మాదిరిగా ఉండేది చాలా కష్టం మేడం. ఇది మాదిరిగా ఎవరు ఉండరు, కానీ దాని ఫలితం చూస్తున్నాం అంతే కదా. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఈజీగా హ్యాపీగా సేఫ్ గా నార్మల్ డెలివరీ అనేది వీలవుతుంది. పోయే వాళ్ళందరూ అదే చెప్తారు మేడం, ఖచ్చితంగా చెప్పుకుంటారు మేడం బాగా చూస్తారు మేడమే కదా, అందరూ బాగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకుంటున్నారు మన ఇల్లు మాదిరిగా. ఇప్పుడు మేడం కూడా అదే చెప్పారు, మీరు వచ్చి మా బిడ్డలు అందుకే మేము అంత బాగా చూసుకుంటాము, ఇది ఇల్లు మాదిరిగానే, మీరు హాస్పిటల్ మాదిరిగా అసలు అనుకోబడలేదు అనేసి అని చెప్పారు మేడం. అంతే కదా, అందుకనే మనం లేకపోతే ఏమవుతుంటే మనం ఎంత మంచి మందులు వాడినా ఎంత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినా నువ్వు పేషెంట్ నేను డాక్టర్ నేను నర్స్ అనేటప్పుడు ఆ ఫ్రీనెస్ పోతుంది మేడం. ఎప్పుడు అది ఫ్రీ లేకపోతుందో అప్పుడు ఎక్కువ నొప్పి, భయం, తెలియని భయం. నువ్వు అది వదిలిపెట్టగలిగావు కాబట్టి, నువ్వు ఈ వదిలిపెట్టి ఫ్రీగా మాతో కలిసిపోయినావు కాబట్టి నీకు ఈజీగా అయిపోయింది. లేకపోతే చిన్న విషయానికి కూడా భయమే మేడం. మామూలుగా నేను నాకు తెలిసినప్పటి నుంచి ఏది ఒక జ్వరం దగ్గు జలుబు ఏది రాదు, చిన్న జ్వరం వచ్చినా కూడా భయపడిపోతా ఎక్కువగా, అసలు తట్టుకోలేను జ్వరానికే తట్టుకోలేను. మా ఇంటి చెప్తానే ఉంటాడు, నువ్వు చిన్న జ్వరంకి కూడా తట్టుకోలేవుమా, రేపు ఎట్ట నువ్వే చిన్న పాప, నువ్వెట్ట పాపను కంటావు అనేసి అని అంటానే ఉంటాడు. అంత సెన్సిటివ్ అనమాట. ఇంతవరకు ఏది జ్వరం వచ్చింది లేదు, దగ్గు జ్వరం ఏది వచ్చింది లేదు, తామిర్లు ఏది అలాంటిది ఫస్ట్ టైం మనం బిడ్డని కనాలి, ఫస్ట్ టైం మనం ఎంత చేసుకోవాలి, ఎట్ట చేస్తారో, ఎట్టుంటదో, మనం ఎట్ట కంటాము, అసలు ఎలా ఉంటుందో అనేసి అని భయం ఉంటుందా మేడం. ఇది మాదిరిగా ఉండేవాళ్ళు మామూలుగా జ్వరము దగ్గు ఇంకేదైనా ఆపరేషన్ అది మాదిరి చేసుకుండే వాళ్ళకి కూడా సరేలే మనకేముంది మనం అన్ని చేసుకున్నాం కదా మనకేం భయం లేదని ఫీల్ అవుతాం.
కానీ నాకు అట్ట కాదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా, చాలా భయం అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది లేదు, అదే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది బయట భయం, ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఆ భయం వదిలిపెట్టకుండా ఉంటారు, వదలరు, అప్పుడు కష్టం. నువ్వు ఈ విషయం నీకు తెలిసిన వాళ్ళకి, అంటే వాళ్ళు ఎక్కడ డెలివరీ చేసుకున్నా పక్కన ఒక్క మనిషి ధైర్యం చెప్పేవాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోతారు. అదే అమ్మ కానీ, అత్త కానీ, భర్త కానీ, ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇది ఎక్కడ డెలివరీ అయిందో, ఎందుకంటే దూరం ఊర్లో అవ్వచ్చు వాళ్ళకి ఈ ఒక పాయింట్. నువ్వు నీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు అందరూ ఇట్లా ఉండడం కష్టం. అవును మేడం. కాబట్టి పక్క నుంచి ఒక్కరు ధైర్యం చెప్పేది ఉన్నా కూడా పక్కనే ఉండాలి, అయితే వాళ్ళని కనిపెట్టుకునే ఉండాలి, వాళ్ళతో పాటే ఉండాలి, అయిపోతుంది అయిపోతుంది అని ధైర్యం చెప్పినా వాళ్ళు నార్మల్గా ఫ్రీ అయిపోతే, మైండ్ ఫ్రీ అయిపోతుంది, అప్పుడు వాళ్ళకి నార్మల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. చెప్తాను మేడం, ఇప్పుడు బిడ్డను చూసేదానికి వచ్చిన వాళ్ళందరితో చెప్పడం అదే ఎక్కువగా. నేను మేడం గురించి, నీ గురించి కూడా నీకు హ్యాపీగా ఫీల్ అవుతావు కదా ఇప్పుడు మేడం చేసుకోగలిగాను. మేడం వచ్చి అంత బాగా చూసారు, నా కోసమే పాట పెట్టారు, నా కోసమే అందరు శివయ్య అని చెప్పారు, వాళ్ళు వచ్చి పాపని బ్లెస్ చేశారు, అంత ఫ్రీగా ఉంటారని మీ గురించే చెప్తాను మేడం. వచ్చిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర మైంటైన్ కూడా అంత బాగా ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయినారు. పూజ ఆయన తెలీదు, అమ్మ కన్నా తెలుసు. అదే వాళ్ళ ఫ్రెండ్ కూతురు వచ్చింది కాబట్టి రెండు నార్మల్ డెలివరీలు మేడం బాగా చూస్తుంది, సీనియర్ అని తెలుసు. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఆయనకి అర్థమైంది మేడం, ఓహో ఈ తిట్ట కూడా ఉంటారు హాస్పిటల్స్ అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైంది ఆయనకి. చాలా సంతోషం మేడం, ఆయనకి పాప పుట్టింది ఇంకా సంతోషం. అంత బాగా మేడం చేశారు చిన్న నొప్పులతోనే, బిడ్డకి ఏం కష్టం లేదు, ఏం బాధపడలేదు. నేను ఏదైనా చిన్నగా ఏడ్చినా కూడా ఆయనకు అంత కష్టం అట్టాడిది. ఇక్కడికి వచ్చి చేసుకున్న తర్వాత కష్టం లేకుండానే కనేసింది, నన్ను కూడా బిడ్డ మాదిరిగానే చూసుకుంటాడు ఆయన, కష్టం లేకుండానే కనేసింది చాలు అంతవరకు అనేసి అని చెప్పాడు మేడం. చాలా సంతోషం. టాక్ టు బేబీ ఇప్పుడు కూడా బాగా చెయ్యి, బేబీ ఐ కాంటాక్ట్ పెట్టుకొని చూడు, ఫీడింగ్ బేబీకి చెప్పేసుకో, ఫీడింగ్ బాగా తీసుకోవాలి, నైట్ బాగా నిద్రపోవాలి, మేల్కొనేటప్పుడు నవ్వుతూ అన్ని చూడాలి, అందరి దగ్గర పోవాలి. ఇటువంటిది చెప్తూ చేస్తూ ఉంటే ఆ సాంగ్ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు, నిద్రపోయేటప్పుడు, బిడ్డ ఏడ్చినప్పుడు అట్లా పెట్టేస్తే అది వినే కొద్దీ బేబీ ఏడుపాపేస్తుంది. ఓకే మేడం. అందుకని ఆ పాట పెడుతూనే ఉండు, కంటిన్యూగా పెట్టు. కొంచెం బేబీ పెరిగే కొద్దీ ఆ బేబీ చేత కూడా ఆ పాట పాడించి, ఆ పాట అందించేసి, అప్పుడు పెద్దగా అయితే కూడా ఏదైనా కొద్దిగా ఏమైనా టెన్షన్ పడినా వాళ్ళు ఆ పాట పాడుకుంటారు, రిలాక్స్ అయిపోతారు. అందుకని టాక్ టు బేబీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం, అంతకు ముందు నేను అసలు మాట్లాడలేదు మేడం, తెలియదు కదా, ఎవరు చెప్పలా, ఎవరికి తెలియదు కావాలా, ఎవరు చెప్పలా. ఇక్కడికి వచ్చిన తర్వాత బిడ్డతో మాట్లాడితే అత్త చెప్తే నేను నమ్మలేదన్నమాట. నేను బిడ్డతో మాట్లాడిన దాని వల్లే నవంబర్ 13 అక్కడ, డిసెంబర్ 13 అక్కడ, నవంబర్ 21 23 ఎక్కడ మేడం, ఎంత గ్యాప్ ఉంది. ఇంత గ్యాప్ లో ఎవరైనా కనుక్కుంటారా, బిడ్డతో మాట్లాడిన దాని వల్లే నేను కనుక్కున్నాను పూజ. నువ్వు బిడ్డతో మాట్లాడేవంటే నీకు ఏ డేట్ లో కావాలో ఆ డేట్ లోనే వచ్చేస్తుంది పాప అనేసి చెప్పింది అక్క. ఆ చెప్పిన తర్వాత నుంచి నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను మేడం. అంతకు ముందు అక్క నేను మాట్లాడేది లేదు పాపతో, దాని తర్వాత నుంచే మాట్లాడుతున్నాను. చాలా బాగా చెప్పారు. అట్లనే నువ్వు మీ ఆయన బిడ్డ అందరూ హెల్తీగా హ్యాపీగా బాగుంటారు. థ్యాంక్ యూ. బ్లెస్ యూ అమ్మా.